హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ కి స్వాగతం ఈ రోజు నేను ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేను దేవుడి పాత్రలు క్లీనింగ్ సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ గురించి ఒక వీడియో చేశాను ఇదివరకు అయితే అందులో నేను ఒక చిన్న పొరపాటు చేశానండి దాని గురించి నాకు సుధా ఆంటీ గారు అత్తమ్మ కజిన్ అన్నమాట ఒక మెసేజ్ పెట్టారు పర్సనల్ గా అమ్మ ఇలా చేయకూడదు అనేసి నాకు కూడా అనిపిస్తుందండి ఆ తర్వాత నేను అంతవరకు ఆలోచించలేకపోయాను ఏంటి అంటే ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకొని దాంట్లో సోడా సబీనా ఇలాంటివన్నీ వేసేసి వెండి వస్తువులే కాకుండా వెండి విగ్రహాలు కూడా వేసి వేడి చేసి అందులో అల్యూమినియం ఫాయిల్ వేసేసి ఉడికించేసి నేను విగ్రహాలు క్లీన్ చేశాను అమ్మ ఇలా చేయకూడదు కదా దేవుడి విగ్రహాలను ఉడికిస్తారా అనేసి చెప్పారన్నమాట నాకైతే మనసు చాలా కష్టంగా అనిపించింది అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను అంతవరకు ఆలోచించలేకపోయానే నేను అనేసి నేను ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నానో ఆంటీకి మెసేజ్ ద్వారా తెలిపాను నేను అయితే తనే ఒక ఐడియా చెప్పారన్నమాట ఇలా చేసి ఉంచుకుంటాను నువ్వు కూడా చేసి చూడు చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి ఆ ఐడియానే మీకు ఈరోజు వీడియో ద్వారా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు దీంతో పాటే నేను కూడా ఒక ఐడియాతో ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ కూడా చేశాను అది కూడా మీకు వివరిస్తాను ఓకేనా చూసేయండి వీడియో మనకు వెండి సామాన్లు ఈజీగా తోముకునేలా ఒక క్లీనింగ్ పౌడర్ తయారు చేశానండి నేను చూసేయండి విమ్ బార్ తీసుకున్నాను కొత్తదే తీసుకోండి వాడింది కాదు దాన్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి మిక్సీలో వేస్తే ముద్దగా అయిపోతుందండి కాబట్టి ఇలా చాలా పలుచని లేయర్స్ కట్ చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసినా సరిపోతుందండి అంటే నేను మొత్తం సబ్బు వాడట్లేదు ఒక పావు భాగం వాడాను ఆ తర్వాత మన దగ్గర ఇలాంటి తురిమే వస్తువు ఒకటి ఉంటే దాంతో కూడా మనము తురుముకోవచ్చు అప్పుడు ఇంకా సన్నని లేయర్స్ వస్తుంది ఇలా సన్నగా తురుముకోవాలి చూడండి ఆ మాత్రం వాడాను నేను గిన్నెలు తోమే సోపు ఏదైనా వాడుకోవచ్చండి ఒక డబ్బాలోకి తీసుకున్నాను మరీ కాస్త నలిస్తే పూర్తిగా నుసినిసిలాగా అయిపోతుందన్నమాట ఆ తర్వాత సబీనా తీసుకున్నాను సబీనా కొంచెం మనకు కసకసగా ఉంటుంది కదా అందుకని సబీనా వాడుతున్నాను రూబీ పౌడర్ కూడా పర్వాలేదు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవాలి అంటే గిన్నెలతోమే పౌడర్ అన్నమాట నేను 4 స్పూన్లు తీసుకున్నాను అందాజుగా వేసుకోవచ్చు అంటే ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొబ్బరి పీచుని తీసుకున్నాను దాన్ని కూడా ఇలా లేయర్స్ లేయర్స్గా మొత్తము విడిపించేసేయాలి అప్పుడు మనకు మొత్తం రాలుతుందన్నమాట ఇలా చేయాలి సన్నగా మొత్తం విడగొట్టాలి అంటే మనకు కోకో పీట్ పౌడర్ అంటారు దీన్ని ఈ నుసిని అందులో కలిపేశాను అంటే మనకు రుద్దటానికి చాలా బాగుంటుంది స్కార్చ్ బ్రైట్ ఇలాంటివి కాకుండా మనం ఇంట్లోనే పెద్ద ఖర్చు లేకుండా ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొంచెమే తీసుకున్నాను ఆ పౌడరు వెండి సామాను రుద్ది చూపిస్తాను ఇది కామాక్షి దీపము అంటే దేవుడితో సమానం కదా మనం ఉడికించకుండా వేరే పీచులు వేసి రుద్దకుండా ఇలా మనం తయారు చేసుకున్న పౌడర్తో ఇలా రుద్దుకోవచ్చండి ఇలా ఉంది ఆ తర్వాత బ్రష్ తీసుకొని మనం రుద్దేసామంటే నీట్గా చాలా బాగా తెల్లగా తళ్ళ మెరిసిపోతుందండి
చూడండి ఎంత నీట్గా అయిపోయిందో శ్రమ పడకుండా మనము దేవుళ్ళ విగ్రహాలను కానీ వెండి వస్తువులను కానీ ఇలా కడుక్కోవచ్చు అన్నమాట మనకు తృప్తిగాను ఉంటుంది ఆ తర్వాత ఆంటీ గారు చెప్పిన ఐడియా ఇలాంటి నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఇవైతే నేను నెల రోజుల నుండి ఇంట్లో లేను ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను ఎండిపోయింది అన్నమాట ఒకరోజు బయట పెట్టేస్తాను కొంచెం మెత్తగా అయ్యాయి వాటిని కట్ చేసుకోవాలి మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండో రకం నిమ్మకాయలు అంటే కొంచెం నల్లబడ్డవి అలాంటివైనా కూడా మనం తీసుకోవచ్చు కుళ్ళకుండా ఉండాలి కాస్త మెత్తబడినా కూడా పర్వాలేదు వాటిని ఒక పావు కేజీను ఒక 10 కాయలు అలా తెచ్చుకోవచ్చు 20 కాయలు అలా తెచ్చుకుంటే మనకు ఇంకా బాగా సంవత్సరం అంతా వస్తుంది చూడండి వీటిని సన్నగా మనకు ఎంత వీలవుతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఒక డబ్బాలోకి తీసుకున్నాను అందులోకి ఒక 4 స్పూన్ల ఉప్పు వేసాను ఆ ముక్కలకు తగినంతగా వేసుకోవాలి ఇది పచ్చడిలాగా పెడుతున్నాను అన్నమాట కలుపుకోవాలి చెడిపోకుండా కొంచెం పసుపు కూడా వేసాను తడి తగలకూడదండి మనం నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి అయితే ఇలా ఎండిపోయిన వాటితో చూడండి ఆ డబ్బాలకు వేసేసి షేక్ చేసామంటే ఇంకా బాగా కలుస్తుంది అలాగే పెట్టి ఉంచేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను తయారు చేసుకున్నది ఎండిపోయిన నిమ్మకాయలతో తయారు చేసుకున్నది కొంచెం ఒక ముక్క తీసుకున్నాను తీసుకొని మనం ఇత్తడి విగ్రహాలకు కానీ ఇత్తడి పాత్రలకు కానీ తోమేశామంటే చాలా ఈజీగా భలే బాగుపోతుందండి చూడండి లక్ష్మీ గణపతి విగ్రహం లాంటిది ఇది ఆల్రెడీ నేను బాగా మెయింటైన్ చేస్తాను కాబట్టి నల్లగా ఉండవు మా ఇంట్లో కాకపోతే ఒక నెల అయింది కడగకుండా ఇప్పుడు చూపిస్తున్నాను ఇది సపరేట్గా పెట్టి ఉంచుతానన్నమాట ఈ విగ్రహాన్ని పూజ అయిపోయింది కాబట్టి సపరేట్గా తీసి తోమాను ఆ తర్వాత ఇత్తడి పాత్ర కూడా తోమాను ఇంకా కడిగి చూపిస్తాను చాలా నీట్గా పోతుంది ఇరుక్కుంటే మనము బ్రష్తో రుద్దేసుకోవచ్చు చూసారు కదా ఎంత తళతళతళ బంగారు విగ్రహంలాగా మెరుస్తుంది ఆ తర్వాత ఇత్తడి పాత్ర కూడా అలాగే కడుక్కోవాలి అది కూడా చాలా నీట్గా అవుతుంది వంటకు వాడే పాత్రలని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా పని అయిపోతుంది నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు